నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచిని రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ పై కాశీపేట గ్రామానికి చెందిన రుకుం మహేందర్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో ఆదివారం రాత్రి మృతి చెందాడు. మహేందర్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అతడి కుటుంబ సభ్యులు, కాశీపేట గ్రామ ప్రజలు బోయపల్లి బోర్డు వద్ద గల జాతీయ రహదారిపై గంటపాటు మృతదేహంతో ధర్నా నిర్వహించారు. మృతుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ సర్వే నెంబర్ 612/8/1లో తమకు వ్యవసాయ భూమి ఉందని, దానిని సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని, భూమిపై కన్నేసిన ఎంపీటీసీ మరియు పెట్రోల్ బంక్ ఓనర్లు అదే భూమిలో వేరొక సర్వే నెంబర్తో నాలా ఉందని చూపిస్తూ పోళ్లు పాతి తమను మానసిక క్షోభకు గురి చేశారని వారు వాపోయారు. భూమికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన అన్ని పత్రాలు ఉన్నాయని, తమకు రైతుబంధు వచ్చే భూమిలో సర్వే నెంబర్లు మార్చి నాలా ఉందని చూపించి తమకు భూమి అమ్మాలని అనేకసార్లు ఒత్తిడికి గురి చేశారని తెలిపారు. ఈ విషయమై గతంలో తాండూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కూడా చేశారని, వీటన్నింటినీ మనసులో పెట్టుకున్న ఎంపీటీసీ పెట్రోల్ బంక్ ఓనర్ రంగారావులు కలిసి తమ సోదరుడు మహేందర్ని హత్య చేసి పట్టాలపై వేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమ తమ్ముడు విషయంలో న్యాయం జరిగేంత వరకు రోడ్డుపైనే బైఠాయించి ధర్నా చేస్తామని వారు భీష్మించి కూర్చున్నారు. బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ ధర్నా జరిగే స్థలానికి చేరుకుని మహేందర్ మృతి విషయమై అన్ని కోణాలలో విచారించి వారికి సరైన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మహేందర్ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని రహదారిపై నుంచి తీసి ధర్నాను విరమించారు. ఎవరికి అట్లాంటి బాధ రావద్దు, ఎవరికి అట్లాంటి కష్టం రావద్దు. అది నాకున్నది 100% సాయం చేస్తాం. కానీ మేము ఇట్లనే కూర్చుంటామంటే దాన్ని కూడా వేరే తిరిగి ఆలోచించాల్సి వస్తుంది. అది కూడా చెప్తున్నా, మందిలో చెప్పిన న్యాయం చేస్తానన్నాడు. ఏం చేస్తా, తప్పకుండా నేను వచ్చినా నమ్మకం సాక్షాలను పిలిపిస్తా. నేను అధికారులు వచ్చినట్టు ఆయన కూడా వస్తాడు. రోడ్డు మీద చాలా మంది ఎవరైనా చచ్చిపోయేటోడు కూడా ఉంటారు రోడ్డు మీద. నేనైతే చెప్తున్నా, ఫస్ట్ మీరు నేను ఇంటికి వస్తా. నేను మాత్రం దానం చెయ్యా.
ఆటో మాట్లాడుకోనైనా వాళ్ళు పొలిటికల్ లీడర్లు వాళ్ళు రంగారావు ఆయన ఎంపీటీ సత్తి ముందర కుర్చీలో నిల్చొని కూర్చొని నేను మాట్లాడతా అప్పుడు వాళ్ళకి ఇస్తారు. మీరు మాకు ఇయ్యారు గరీబ్ వాళ్ళకు, గరీబ్ వాళ్ళకి ఇయ్యారు. వాళ్ళు ఎంపీటీసీ వాళ్ళు బంకు ఓనర్ కుర్చీ లాగోకుండా పెట్టుకొని మాట్లాడతారు. మేము పోతే పక్కనే నిల్చొని ఉన్నా కూడా మమ్మల్ని దేకరు దేకరు రేపు దేకరు రేపు దేకరు. పోలీస్ స్టేషన్ లో కాళ్ళు మొక్కిన సిఐ సారి, పోలీస్ స్టేషన్ లో కాళ్ళు మొక్కిన సిఐ సారి, నాకు న్యాయం జరుగు చేయమని. వాళ్ళు స్టేషన్ కు వస్తారు, వాళ్ళ కోర్టు చట్ట ప్రకారం వాళ్ళు శిక్షిస్తాం, చట్ట ప్రకారం శిక్షిస్తాం. వాళ్ళ పేర్లు వచ్చినాయి కదా పిటిషన్లో, రాసిచ్చారు కదా, దాని ప్రకారం వాళ్ళు శిక్షించు. అరే అది కాదమ్మా, అన్ని అన్ని రోడ్డు మీద జరగవు అమ్మా. రోడ్డు మీద చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, అదే నేను అనేది. ఇప్పుడు ఏమంటానంటే నేను పక్కన పెడతా మహేందర్ అనే వ్యక్తి రైల్వే రేట్ కు సంబంధించి రేచిని రైల్వే స్టేషన్ దగ్గర ట్రైన్ కు ఆగి చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన దానికి వాళ్ళ కుటుంబ సభ్యులు అతని యొక్క మరణం మీద ఒకరిద్దరు వ్యక్తులు వాళ్ళ ల్యాండ్ డిస్ప్యూట్ చేయడం వల్ల, ఆ ల్యాండ్ పంచాయతీ చేయడం వల్లనే అతను చనిపోయినని చెప్పడం జరిగింది. దాని రైల్వే పోలీసులు ఇనిషియల్గా కేసు రిజిస్టర్ చేస్తారు, వాళ్ళు జీఆర్పీ పోలీసులు ఉంటారు, వాళ్ళ నుంచి ఆ ఫైల్ మాకు ట్రాన్స్ఫర్ అయ్యి వస్తుంది. వచ్చిన తర్వాత మాకు జ్యూడిషియల్ వస్తుంది, అందులో దాన్ని ప్రత్యేకంగా నా ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ చేసి అది వాళ్ళు పెట్టినటువంటి అలిగేషన్స్ను న్యాయబద్ధంగా సాక్ష్యాలను సేకరించి వాళ్ళు అలిగేషన్స్ కనుక నిజమయ్యేది ఉంటే ఎవరి మీదనైనా కూడా చర్య తీసుకునేటువంటి అవకాశం ఉంది. 100% వాళ్ళకి న్యాయం చేసి ప్రయత్నం చేస్తున్నాం.